కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మూడు వ్యాపార ఆర్డినెన్స్లను వెంటనే విరమించుకోవాలని దేశంలోని రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పోరాటంలో భాగంగా ఏఐసీసీ ఏపీసీసీ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మేడబలిమి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ ఒంగోలు పార్లమెంట్ ఇన్‌చార్జ్ డాక్టర్ సిరివెళ్ళ ప్రసాద్ పాల్గొని రెండు కోట్ల రైతుల సంతకాల సేకరణను ప్రారంభించి పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మూడు బిల్లుల వలన వ్యాపార రంగం సంక్షోభానికి గురై రైతు వినాశనానికి దారి తీస్తుంది తప్ప రైతుకు ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చదని కేవలం కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలకు దోచిపెట్టడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఇదంతా చేస్తుందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక బిల్లులను వెంటనే రద్దు చేయాలని అలాగే వ్యాపార మోటార్లకు మీటర్లను బిగించే నిర్ణయంను తక్షణమే విరమించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి మార్కాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ షేక్ సైదా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి, సిపిఐ నాయకులు టీసీహెచ్ చెన్నయ్య, కృష్ణగౌడ్, బీఎస్పీ నాయకులు రాచీటి ప్రసాదరావు, సోషల్ మీడియా పిల్లి వెంకటేశ్వర రెడ్డి, మండలంలోని రైతులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి నేను అన్నా మరి ఇట్లా నేను అలాని రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపడుతున్నాను అని మరి ప్రసాదన్న గారికి నేను ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మరి ఆయన చెన్నైలో మరి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో మరి ఆయన చాలా బిజీ అయిపోయారు. మరి నేను పిలవగానే నా కోరికను మన్నించి తప్పకుండా వస్తానని నిర్మణపాలెం అని చెప్పేసి ఆయనకు ఉన్నటువంటి పనులను కూడా మరి సైతం పక్కన పెట్టేసి మరి నా కోసం మన నిర్మణపాలెం నియోజకవర్గ రైతుల కోసం మరి ఆయన చెన్నై నుంచి మరి ఈనాడు ఎర్రగొండపాలెం రావడం ఎంతో ప్రయాసతో కూడిన పడిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆయనకు మా పిలుపును మన్నించి వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మా సోదరులు సైదా గారు, పిల్లి వెంకటేశ్వర రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, అలాగే మరి వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే పెద్దారి నుంచి వివిధ గ్రామాల నుంచి మరి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈనాడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మూడు వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాల బిల్లుకు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము పోరాడుతూ ఉన్నాం. మరి భారతదేశంలో రాహుల్ గాంధీ గారు మరి రైతుల పక్షపాతిగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మరి వాళ్ళు కేంద్రంలో ఆ విధంగా మరి రైతుల కోసం వారి గొంతును మరి వినిపిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో మరి పిసిసి అధ్యక్షులు సాకే శైలేంద్ర గారు మరి విపరీత ధోరణిలో రాష్ట్రమంతా పర్యటించి మరి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ మరి రైతు సమస్యలపై అనునిత్యం పోరాడుతున్నటువంటి వ్యక్తి మా సాకే శైలేంద్ర గారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం మొత్తం అహర్నిశలు మరి కృషి చేస్తున్నటువంటి సందర్భం. దానిలో భాగంగా మరి ఏఐసీసీ పిసీసీ ఆదేశాల మేరకు మరి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మరి ఈరోజు సంతకాల సేకరణ చేపట్టాము. మరి శుభ పరిణామం. మరి ఈ సందర్భాన మరి పెద్దలు మరి నా కోసం మరి ఇంత దూరం రావటం చాలా సంతోషం. మరి ఈనాడు కేంద్రంలో ఈ వ్యతిరేక నల్ల చట్టాలను రూపొందించి మరి రైతుల మెడకు ఉరితాళ్ళు పిగచబోతుందన్న నగ్మ సత్యాన్ని మనమందరం ఒక్కసారి తెలుసుకోవాలి. ఏదో బిల్లులు అంట కదా, పాస్ చేశారంట కదా, మాకేం సంబంధం లేదు. అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళది, ఇది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళది. ఈ పార్టీలను పక్కన పెట్టండి. మన రైతాంగ వ్యవస్థ కుదేలయ్యే రోజు అతి చేరువలోనే ఉన్నాయి. ఈ రోజు మనం ఐదేళ్లతో తింటున్నామంటే ఆనాడు రైతు పండించిన పంట మనం గుర్తు చేసుకోవాలి. మరి ఆ రైతే రేపు మరి ఈ కేంద్ర ప్రభుత్వ ప్రవేశంలో పెట్టినటువంటి బిల్లుకు మరి రానున్న రోజుల్లో రైతాంగమే రూపు మార్పులు లేకుండా పోతుందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మరి ఎకరాలు ఎకరాల పొలం ఉన్నవాడు వాడు ఎక్కడికి పోయి మరి పొలం అమ్ముకోవాలి. అదేవిధంగా
విధంగా మరి ఈ పంట వాడు కార్పొరేట్లకు వాడు చెప్పిన రేటుకే వీళ్ళు మరి దాన్ని విక్రయించాలి మనం నిర్ధారించడానికి లేదు ఇలాంటి ఎన్నో మరి ప్రసాదన్న గారు సైదా గారు పెద్దలు చెన్నై గారు అందరూ చాలా క్లుప్తంగా వివరించారు మరి రైతులకు మరి నడిపించడానికి ఇలాంటి నల్ల చట్టాలను తీసుకొచ్చి భారత దేశ రైతు ఉంటే నిల్వ చేసుకునే పరిస్థితి ఉందా అని నేను అడుగుతున్నా కాబట్టి ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటున్నారు అందువల్ల మార్కెట్ వ్యవస్థ మొత్తం కార్పొరేట్ శక్తుల హస్తగతమైన తర్వాత వాళ్ళ గోడౌన్లలో దాచి ఎక్కడ రేట్ ఉంటే అక్కడ అమ్ముకోవచ్చు ఉల్లిపాయలు అక్కడ ఇంగ్లాండ్లో ధర ఉంటే ఈ కార్పొరేట్ శక్తులు విమానాల్లో తరలించి అక్కడ అమ్ముకుంటారు కానీ భారతదేశ పౌరులకు నిత్యవసర వస్తువుల సరుకులు దొరకక దుర్మార్గంగా ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన దుర్భర పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి ఈ రైతు వ్యతిరేక బిల్లులను సంయుక్తంగా అందరము ఖండించవలసిన అవసరం ఉంది భారతదేశంలో 220 రైతు సంఘాలు అయ్యే ఏకంగా ఒక తాటిపైకి వచ్చి జేఏసీగా ఏర్పాటై ఈ ఉద్యమాన్ని నడుపుతున్నాయి పంజాబ్ అంటే ఇతర మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో రైతులు రోడ్డెక్కారు దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో రైతులు స్పందించటం లేదు ఏదో రాజకీయ పార్టీలు చేస్తున్నాయి అనే నిరుత్సాహంతో ఉన్నాయి కాబట్టి రైతులు ఇప్పటికైనా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అలాగే నిన్ననే మాజీ మంత్రివర్యులు వడ్డీ శోభనాద్రీశ్వరరావు అట్లాగే చెండూరు రంగారావు అలాగే రావుల వెంకయ్య గారు వీళ్ళందరూ కూడా ఒంగోలులో అట్లాగే నిన్న మార్కాపురంలో రైతులను చైతన్యపరిచేదానికి సమావేశాలు ఏర్పాటు చేశారు ఈ దుర్మార్గమైన రైతు వ్యతిరేక బిల్లులను వెనక్కు తీసుకునేంత వరకు కూడా రైతు ఉద్యమం సాగుతుంది దానికి మనం అందరమే సంపూర్ణ సహకారం అందించాలని సవినయంగా మనవి చేస్తూ నాకు అవకాశం కల్పించిన నిర్వాహకులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా అయితే తీరా చూస్తే ఏమైందయ్యా ఎల్లగొండ ప్రాజెక్ట్ ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది దాదాపు ఒక సంవత్సరం 9 నెలలు కావస్తా ఉంది ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఏదన్నా ముందుకు పని సాగిందా అంటే ఆ పరిస్థితి లేదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పోతే భూ నిర్వాసితుల పరిస్థితి ఈ 3 నియోజకవర్గాలు ఎర్రగొండపాలెం మార్కాపురం గిద్దలూరు ఈ 3 నియోజకవర్గాల్లో దాదాపు 11 గ్రామాల్లో 7600 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు ప్రభుత్వానికి ఈ ఎలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణానికి 7600 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు దాదాపు 7900 మంది రైతులు ఈ యొక్క ఈ 3 నియోజకవర్గాల ప్రజల్ని మోసం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా మీకు తెలుసు గతంలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ శాసనసభ్యులు గెలిచినటువంటి డేవిడ్ రాజు తెలుగుదేశం పార్టీ తరపున గెలిచినటువంటి డేవిడ్ రాజు ఆ రోజు మరి 12,50,000 రూపాయల ప్యాకేజీకి ఒప్పందం చేసిన విషయం మీ అందరికీ తెలుసు ఆ రోజు ఫైల్ మూవ్ అయింది తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు 12,50,000 ఇస్తామని వాళ్ళు చెప్పారు కానీ మన రైతాంగం ఆ రోజు వాళ్ళు నమ్మల వైసీపీ అధికారంలోకి వస్తే 24,00,000 రూపాయల ప్యాకేజీ ఇస్తామని చెప్పారు ఆ రోజు ఇక్కడ ఎంపీ మంత్రి అయినటువంటి ఆదిమూలపు సురేష్ చెప్పాడు అలాగే గిద్దలూరు ఎమ్మెల్యే అయినటువంటి అన్న రాంబాబు గారు చెప్పారు కొడతాడంటున్నాడు ఆయన మాటలే నేతి బీరకాయ లాగుంటాయి ఆ నేతి బీరకాయలో నెయ్యి ఉండదు అదే విధంగా మోడీ యొక్క మాటలుంటాయి ఈ రైతులు ఈ 3 బిల్లుల నుంచి ఉపయోగపడతారంటున్నాడు ఏ విధంగా ఉపయోగపడతాడు ఉదాహరణ చెప్దాం బీహార్ రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే బియ్యం తీసుకొచ్చారో అటువంటి పరిస్థితే బీహార్లో ఉంది అక్కడ 2016లో అగ్రికల్చరల్ మార్కెటింగ్ సొసైటీస్ని క్లోజ్ చేశారు ప్రభుత్వము ఉత్పత్తి విధానం నుంచి ఉత్పత్తి సేకరణ ధరల నియంత్రణ నుంచి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బయటకు వచ్చింది 2016లో పూర్తిగా వచ్చిన తర్వాత అక్కడ రైతుల పరిస్థితి చాలా అద్వానంగా తయారైంది ఎట్లా తయారైంది ఇంకొక రాష్ట్రం తీసుకొని చెప్తాను పంజాబ్ రాష్ట్రంలో
బీహార్ ప్రభుత్వం చేసినట్టు వాళ్ళు చేయలేదు. దాదాపు 18,000 మార్కెటింగ్ సొసైటీస్ ఉన్నాయి అక్కడ. మినిమం సపోర్ట్ ప్రైస్ అక్కడ గవర్నమెంట్ ఇస్తా ఉంది. రైతులకు రుణాలు ఇచ్చి కట్టలేని పరిస్థితుల్లో ఉంటే రుణాలు మాఫీ చేస్తా ఉంది. ఈ చేసి ఉన్నప్పుడు గత సంవత్సరం వాళ్ళు అమ్మినటువంటి ధర పంజాబ్ రైతులు ప్రభుత్వం నిర్ణయించిన ధర 1900 రూపాయలు ఒక క్వింటాల్ గోధుమలు అయితే అదే బీహార్లో 1300 రూపాయలు క్వింటాల్. అంటే ప్రభుత్వం ధరల నియంత్రణ నుంచి బయటికి వెళ్ళిపోతే ప్రైవేట్ వ్యక్తులే ధరలు నిర్ణయించడం అనేది ప్రారంభిస్తారు. ఎప్పుడైతే ప్రైవేట్ వ్యక్తులు ధరలు నిర్ణయించడం ప్రారంభిస్తారో రైతులు యొక్క సంక్షేమాన్ని కాకుండా వాళ్ళ లాభాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ధరలు నిర్ణయించి రైతులను పూర్తిగా నష్టపర్చేటువంటి విధానం ఇది ఖచ్చితంగా కనబడతా ఉంది. బీహార్ లో ఏదైతే పద్ధతి ఉందో అదే పద్ధతి ఈ మూడు బిల్లుల ద్వారా మోడీ దేశం మొత్తం చేయాలని చూస్తా ఉన్నారు.